हेलो वेलकम टू माय चैनल चूप्चे रेसीपी वंकाय बटानी करी एला प्रिपेर चेसुकोवच्चो वीडियो चूदा मुंदुगा बांडी तीसुकोनी बांडीलो कोद्दिगा आयिल आयिल हीट अयिन तर्वात आवालु जीलकर्र इला पोपु पच्चिशनगपप्पु वेसुकोनी कोन्नि करिवेपाकु अलाने मुंदुगा पोपु मोत्तं फ्रई अयिन तर्वात मुंदुगा कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु अलाने पच्चिमिर्ची వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేయాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇలా షాల ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా టొమాటో ముక్కలు మగ్గినవి వాటర్ లో వాష్ చేసి పెట్టుకొని బ్రింజాల్ ముక్కల్ని కట్ చేసుకున్నా ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ ముక్కల్ని కూడా ఇటిలో వేసేసుకుంటున్నా అలానే ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బట్టాని వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు అలానే తగినంత కారం ఇలా మొత్తం అన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి వంకాయ ముక్కలు కొంచెం కుక్ అయినే ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆల్్రెడీ మనం బీన్స్ అనేవి పచ్చి బట్టని అనేవి ఉడికించుకున్నాము ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి చాలా వరకు ఆల్మోస్ట్ చూడండి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఫైనల్లీ గరం మసాలా పౌడర్ అలానే కొత్తిమీర ఉంటే వేసుకోండి ప్రెజెంట్ లేదని వేయట్లేదు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఒకసారి మసాలా పౌడర్ వేసుకున్నాను కదా కలిసేంత వరకు కలుపుకుంటాను అంతే వంకాయ బటానీ కర్రీస్ రెడీ